హాయ్ ఫ్రెండ్స్, టిమిక్స్చర్ ఎంజాయ్ ఛానల్కు స్వాగతం. నిన్న మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం రాత్రి విశ్లేషణలో. మరికొన్ని విషయాలు ఈరోజు మాట్లాడుకోబోతూ ఉన్నాం. ఏం లేదండి, గొంతు కొంచెం స్ట్రెయిన్ అయింది. నరేంద్ర మోడీ గారు ఉజ్జయిని వెళ్ళారు కదా, దానికి సంబంధించిన హిందీ వీడియో నరేంద్ర మోడీ గారు హిందీలో మాట్లాడితే పూర్తిగా నేను తెలుగులోకి అనువదించి ఇతిహాసం ఛానల్లోనూ టిమిక్స్చర్ మెయిన్ ఛానల్లోనూ వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అనువాదం చేయడము, మళ్ళీ నేను దాన్ని తెలుగులో మాట్లాడడము, గట్టిగా మాట్లాడడము, అలా కొంచెం స్ట్రెయిన్ అయిందనమాట. దాంతోపాటు చాలా చాలా కిలోమీటర్స్ నడిచాను. బ్యాక్ టు బ్యాక్ 2 డేస్, 5+5 10 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ నడిచాను. దాంతోపాటు పార్క్లో ఒక వీడియో కూడా చేశాను. ఇవన్నీ బాగా స్ట్రెయిన్ అయ్యాయన్నమాట. ఎనీవే, ఇక విషయానికి వస్తే, శ్రీహాన్ సుదీప వాళ్ళిద్దరూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఏది, ఛార్జింగ్ టాస్క్ లోపల ఆదిరెడ్డి తన ఇంట్లో వాళ్లతో మాట్లాడాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. శ్రీహాన్ కరెక్టా, సుదీప కరెక్టా, ఆదిరెడ్డి కరెక్టా, చెప్పండి. ఇది ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రశ్న. ఒక్కొక్కరు దీన్ని ఒక్కొక్క రకంగా విశ్లేషించడానికి అవకాశం ఉంది. ఓకే, అయితే శ్రీహాన్ ఓవర్ యాక్షన్ చేశాడని, అతి చేశాడని, తనకు తన తండ్రితో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు దుర్వినియోగం చేసుకున్నాడని ఒక కోణంలో చూస్తే మనకు కనిపిస్తుంది. మరో కోణంలో చూస్తే సుదీప ఈ మీద కన్నింగ్ ఏదో యాక్ట్ చేస్తోంది, కావాలని ఏడ్చినట్టు యాక్ట్ చేసింది, ఆ తర్వాత ఫైనల్గా తన హస్బెండ్తో మాట్లాడడానికి ఆల్మోస్ట్ 30% ఛార్జ్ ఖర్చు పెట్టేసింది అని చెప్పి ఒక కోణంలో చూస్తే అనిపిస్తుంది. మరి ఆదిరెడ్డి సంగతి ఏంటండి? ఆదిరెడ్డి దాదాపు 40% అయినా ఖర్చు పెట్టి తన భార్య కూతురుతో మాట్లాడాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు, మాట్లాడాడు. మరి ఆదిరెడ్డి తన స్వార్థం చూసుకున్నాడు అని చెప్పి ఆలోచించాలా? ఇవన్నీ అండి, ఓవరాల్గా కనుక మనం గమనిస్తే ఆదిరెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఆదిరెడ్డికి చాలా లాభం ఉంది. ఎందుకంటే మన ప్రేక్షకులు ఎక్కువగా ఫ్యామిలీ డ్రామాస్, ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఫ్యామిలీ కలవడము, దానికి బాగా కనెక్ట్ అయిపోతారు. ఈవెన్ బిగ్ బాస్ షోనే కాదు, ఏ షో అయినా కానీ మీరు టీవీ సీరియల్స్ అన్నీ కూడా చూస్తే రన్ అవుతూనే ఉంటాయి, సంవత్సరాల తరబడి రన్ అవుతూ ఉంటాయి. ఎందుకు టీవీ సీరియల్స్ అంతగా హిట్ అవుతూ ఉంటాయి, రన్ అవుతూ ఉంటాయి అని చెప్పంటే అందులో ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, ఫ్యామిలీ లేడీస్ ఎక్కువగా కనెక్ట్ అవుతారు, కుటుంబాలు ఎక్కువగా కనెక్ట్ అవుతాయి. ఈవెన్ ఫ్యామిలీ లేడీసే కాదు, పెద్దవాళ్ళు పురుషులు కూడా వేగంగా కనెక్ట్ అవుతూ ఉంటారు ఫ్యామిలీకి సంబంధించినవి వచ్చినప్పుడు. సో ఎవరైనా సరే ఆదిరెడ్డి తన వ్యక్తిగత స్వార్థం చూసుకున్నాడండి అని చెప్పి ఆలోచించినా, టీఆర్పీ కోణంలో చూస్తే ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఆర్ ఫ్యామిలీ మాట్లాడుకోవడం అన్నది ఆ కోణంలో లాభాన్ని తెచ్చిపెడుతుంది. ఓకే, మరి శ్రీహాన్ ఆయన చేసింది తప్ప, ఓవర్ యాక్షన్ చేశాడా, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదా అని చెప్పి ఆలోచిస్తే అండి, నేను దాన్ని ఖండిస్తాను. శ్రీహాన్ ఆలోచించింది నేను సమర్థిస్తాను. ఎందుకంటే తనొక్కడు ఎక్కువగా ఖర్చు పెట్టాడు అనుకోండి, సిరి నుంచి అదేదో ఆడియో మెసేజ్ కానీ తన తండ్రితో వీడియో కాల్ కానీ మాట్లాడితే ఎక్కువ పర్సంటేజ్ పోతుంది. పైగా మొట్టమొదటగా శ్రీహాన్ను పిలిచారు, చాలా చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. నిజానికి అతను మొట్టమొదటగానే చెప్పేశాడు నాకు వద్దు బిగ్ బాస్, ఏది వద్దు అని. వెంటనే బిగ్ బాస్ కుదరదు, నువ్వు వద్దు అన్నావంటే మొత్తం హౌస్ అందరికీ నేను శిక్ష విధిస్తాను అని బెదిరించాడు. సరే ఈ దారుణాలు ఎందుకు అని లీస్ట్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకున్నాడు శ్రీహాన్. మటన్ కర్రీ, వాళ్ళమ్మ చేసి పెట్టినటువంటి మటన్ కర్రీ లోపలికి వచ్చింది, మనం చూసాం. తర్వాత సుదీప, ఆమె కూడా అండి లీస్ట్ ఉన్నది ఆమె సెలెక్ట్ చేసుకుంది. సుదీప వచ్చేసరికి ఛార్జింగ్లో డోస్ పెంచాడు బిగ్ బాస్, 30%, 35%, 40% ఎలా పెంచాడో మనం చూసాం. మీ అమ్మ చేసిన చికెన్ కర్రీ కావాలా, దానికేమో పర్సంటేజ్ ఎక్కువ పెట్టాడు. చూసారా, మీరు గమనించారా? కావాలనే అనమాట. ఇదంతా ఒక గేమ్, మైండ్ గేమ్, ఎమోషనల్ గేమ్, ఏం చేస్తారు అని. నిజానికి అక్కడ తప్పు రైటు అంటూ ఉండదండి. ఆదిరెడ్డి చేసింది తప్పు అని, లేదు ఆదిరెడ్డి చేసింది రైటు అని, సుదీప చేసింది తప్పు అని, లేదు సుదీప చేసింది రైట్ అని, శ్రీహాన్ చేసింది తప్పని రైట్ అని, అలా ఏం ఉండదండి. మనం ఏ పర్సెప్షన్లో మనం చూస్తున్నాము అన్నదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నేను ఏ పర్సెప్షన్లో చూస్తాను అనంటే, రాకెటరీ అని చెప్పి సినిమా వచ్చింది, ఎంతమంది మీలో చూశారండి? మాధవన్, హీరో మాధవన్ తీసినటువంటి అంటే యాక్ట్ చేసినటువంటి సినిమా రాకెట్రీ. సూర్య, తమిళ హీరో సూర్య అందులో ఇంటర్వ్యూయర్ పాత్ర పోషించారు.
ఎంతమంది ఆ సినిమా చూశారు ఒకసారి కామెంట్ సెక్షన్లో రాయండి. రాయండి సార్, చూశాము అనో చూడలేదనో ఏదో ఒకటి రాయండి. తర్వాత రాకెటరీ సినిమా ఎవరెవరైతే చూడలేదో వాళ్ళు మీ ఇంట్లో కిచెన్లోకి వెళ్ళండి. స్పూన్ ఉందా తీసుకోండి, కొన్ని నీళ్లు పట్టుకోండి స్పూన్లో, ఆ స్పూన్లో దూకండి సరిపోద్ది. ట్రిపుల్ ఆరు చూస్తారు, పుష్ప చూస్తారు, అఖండాలు చూస్తారు, గోస్టులు చూస్తారు, గాడ్ ఫాదర్లు చూస్తారు. ఇక ఏం చెప్పాలి, మధ్యలో చాలా సినిమాలు వచ్చాయి కదా, హిట్లు ఫ్లాపులు అని చాలా వచ్చాయి, ఇవన్నీ చూస్తారు. అన్నీ కాకపోతే కొన్నైనా చూసింటారు, లేదు ఏదో ఒకటి చూసింటారు మీరు కదా. మరి రాకెటరీ సినిమా చూడడానికి ఏం మాయదారు రోగం అండి. మన భారతదేశానికి సంబంధించిన సినిమా, మన భారతీయ సైంటిస్టుకు సంబంధించిన సినిమా, మన భారతదేశం గర్వించదగ్గ వ్యక్తికి సంబంధించిన సినిమా, ఆ వ్యక్తి ఏమేమి కష్టాలు పడ్డారు, ఏం జరిగింది అని చెప్పి రియలిస్టిక్గా తీసినటువంటి సినిమా. డైరెక్ట్గా ఆ శాస్త్రవేత్త కూడా సినిమాలో మనకు కనిపించి కంటతడి పెట్టించినటువంటి సినిమా. అలాంటి సినిమా తీయాలంటే చాలా ధైర్యం కావాలి. అందులో హీరోయిన్లు లేరు, పాటలు ఆటలు పంచ్ డైలాగ్స్ మిషన్ గన్స్ టపటపట కాల్చడాలు కొట్టడాలు యాక్షన్ సీక్వెన్సెస్ అలా ఏం లేవు. మన భారతదేశానికి చెందినటువంటి ఒక శాస్త్రవేత్తకు సంబంధించిన సినిమా. యుఎస్ఏలో అండి ఇలాంటి సినిమాలు తీస్తే ఎంత బాగా ఆడతాయో, మన దగ్గర అదేంటో ఏమో మాయదారి రోగం. ఇలాంటి సినిమాలు చూడడానికి అసలు ఏంటో ఏమో ఆసక్తి చూపించరు. ఇంకేం చేయాలి చెప్పండి, రొడ్డకొట్టుడు ఫార్ములా సినిమాలు చూడడానికి అలవాటైనప్పుడు ఇలాంటి సినిమాలు ఎవరు చూస్తారు? ఎందుకు ఇంతగా తిడుతున్నానంటారా చూడని వాళ్ళను? చూడండి, అమెజాన్ ఎక్కడో చోటు ఉంటుందిగా, చూడండి, చూడడానికి ప్రయత్నం చేయండి. రాకెటరీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు చూడండి. ఈ వీకెండ్ మీరు అది ఎందులో ఉందో చూసుకొని, అమెజాన్లో ఉందా నెట్ఫ్లిక్స్లో ఉందా ఎక్కడో ఉంటుంది కదా, చూసుకొని మరీ ఈ వీకెండ్ చూడడానికి ప్రయత్నం చేయండి. టీమిక్స్చర్ ఛానల్లో రెండు వీడియోలు చూడకపోయినా నాకు వచ్చిన నష్టమేం లేదు. ఆ సినిమా చూడండి, అందులో సైన్స్ కూడా ఉందండి. ఎందుకో కొంచెం ఇది అర్థం కావట్లేదు, మధ్యలో కొంచెం సైన్స్ పెట్టారు, సామాన్య ప్రేక్షకుడికి కనెక్ట్ అవ్వట్లేదు. ఇలాంటి సోది చెప్పకండి. సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నారా లేదా అండి మీరు చెప్పండి? సెల్ ఫోన్లో అన్నీ తెలుసుకునే వాడుతున్నారా మీరు? కేవలం ఎర్ర బటన్ పచ్చ బటన్ మాత్రమే వాడుతున్నారా సెల్ ఫోన్లో? అప్పుడెప్పుడో చిన్నప్పుడు నోకియా ఫోన్ వాడినట్టు యాప్స్ వాడుతున్నారు, వాట్సాప్ వాడుతున్నారు, ఫేస్బుక్లు అందులోనే చూస్తున్నారు, యూట్యూబ్లు చూస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు, జీమెయిల్ కనెక్ట్ అవుతున్నారు, ఇంకేదో ప్రభుత్వానికి సంబంధించిన యాప్స్ వస్తాయి, పెన్షన్ వస్తుంది, పైసలు వస్తాయి, యాదో వస్తుంది, యాప్స్ ఉపయోగించేస్తున్నారు. అవునా కాదా? మరి తెలియని విషయం సెల్ ఫోన్ తెలుసుకొని ఉపయోగిస్తున్నారా లేదా? అలాగే రాకెటరీ సినిమా చూడండి, దాంట్లో కొంత సైన్స్ టెర్మినాలజీ ఉండొచ్చు, పర్వాలేదు, అర్థమైనంతవరకు అర్థం చేసుకోండి. మీ ఇంట్లో సైన్స్ చదువుకున్న పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళ సహాయంతో మరికొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం బిగ్ బాస్కి వస్తే, రాకెటరీ సినిమాలో ఒక సీన్ తీస్తాడండి మాధవన్, అంటే చీఫ్ సైంటిస్ట్ ఉంటాడు. ఒక టెస్టింగ్ జరుగుతూ ఉంటుంది, ఒక క్రూషియల్ రాకెట్కి సంబంధించినటువంటి ఒక టెస్టింగ్ అనుకోండి. అంతవరకు చెప్తాను నేను, స్పాయిలర్గా నేను మీకేం మొత్తం చెప్పను, చూడండి సినిమా. అందులో ఖచ్చితంగా పనిచేయాల్సినటువంటి ఒక వ్యక్తిని పిలిపిస్తారు. ఇప్పటి పరిభాషలో చెప్పాలంటే ఆన్ సైట్ అంటాం. ఆన్ సైట్కి వెళ్ళారండి అంటుంటారు కదా మన దగ్గర సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఆన్ సైట్కి వెళ్ళి పనిచేసి వచ్చారండి. సో అలా ఆన్ సైట్కు టెంపరీగా ఒక వ్యక్తిని పిలిపిస్తారు. ఎప్పుడు ఇప్పుడు వేరు, ఇప్పుడంటే ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థ వేరు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేరు. నేను మాట్లాడుతున్నది 40 ఏళ్ల క్రితమో 30 ఏళ్ల క్రితమో జరిగిన సంఘటన. పిలిపిస్తారు, అతని కొడుకుకు ఆరోగ్యం బాగుండదు, వెళ్తాడు, ఆ టెస్టింగ్ చేస్తూ ఉంటాడు, పని చేస్తూ ఉంటాడు, సహాయం చేస్తూ ఉంటాడు. అయితే ఆ వ్యక్తి జీవితంలో ఒక విషాదకరమైన సంఘటన జరుగుతుంది కుటుంబంలో. మాధవన్ చీఫ్ సైంటిస్ట్కు ఆ విషయం తెలుసు, కానీ చీఫ్ సైంటిస్ట్ ఆలోచిస్తాడు, ఇప్పుడు కనుక నేను ఆ విషాదకరమైన సంఘటన గురించి చెప్తే ఈ వ్యక్తి ఆన్సైట్కి వచ్చాడు కదా, పని వదిలేసి వెళ్ళిపోతాడు, తన కుటుంబం ఉంది కదా, తన కుటుంబంతో కలిసి ఉండాలి ఈ సమయంలో అని చెప్పి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయాడంటే మరెవరు ఇక్కడ లేరు ఆ పని చేసేవాళ్ళు, అతనికి తప్ప ఇంకెవరికి తెలియదు. చాలా కష్టపడి ఇంత పెద్ద టీంను తీసుకొని వచ్చాం, పోనీ ఇదేమన్నా వ్యాపారానికి సంబంధించిన విషయమా అంటే కాదు. ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా వ్యాపారానికి సంబంధించినవి మనకు కనిపిస్తాయి, వ్యాపారం కాదు భారతదేశానికి సంబంధించిన విషయం, భారతదేశం యొక్క పేరు ప్రతిష్టలకు సంబంధించిన విషయం, భారతదేశము సైన్స్లో మరో 100 అడుగులు ముందుకు వేయడానికి జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం. ఏం చేయాలి అని చెప్పి ఆలోచించి ఆ వ్యక్తికి చెప్పడు,
ఇంట్లో ఏం విషాదకరమైన సంఘటన జరిగిందో, ఆ తర్వాత ఆ వ్యక్తికి తెలిసి ఎలా రియాక్ట్ అవుతాడు, ఏం జరుగుతుంది అంత మనం సినిమాలో చూడొచ్చు, రాకెటరీలో. సో ఎలా ఉంటుందంటే అండి, ఈవెన్ మిలిటరీలో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటిది అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళ తల్లులు మరణిస్తూ ఉంటారు, వాళ్ళ ఇంట్లో విషాదకరమైన సంఘటన ఏదో జరగవచ్చు, మిలిటరీలో ఉంటారు. మామూలు సమయంలో అయితేనేమో టక్కున లీవ్ ఇస్తారు, వచ్చేస్తారు. కానీ యుద్ధం జరుగుతూ ఉంటుంది, ఎక్కడో డిప్లాయ్ అయ్యి ఉంటారు, చాలా చాలా కష్టం అన్నమాట. వాళ్ళకి లీవ్ ఇవ్వడం మొదలు పెడితే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క కారణం చెప్పి ఆర్మీలో లీవ్ అడగడం మొదలు పెడతారు. ఇన్ని సమస్యలు ఉంటాయన్నమాట ఆర్మీలో, ఒక మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ ఆర్మీ అయినా కానీ. ఓకే, సో నా వ్యక్తిగతమైన స్వార్థం ముఖ్యమా, దేశ ప్రయోజనం ముఖ్యమా? నా వ్యక్తిగతమైన స్వార్థం ముఖ్యమా, నా టీం యొక్క ప్రయోజనం ముఖ్యమా? నా వ్యక్తిగతమైన స్వార్థం ముఖ్యమా, ఎక్కువ మందికి లాభం కలిగించడం ముఖ్యమా? ఈ కోణంలో ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు నా దృష్టిలో గొప్పవాళ్ళు ఈ టాస్క్ లోపల. అది ఎవరైనా సరే, వాళ్ళు సేఫ్ గేమ్ ఆడారని, అతినటన ప్రదర్శించారని చెప్పి నేను అన్నాను. అలాగని తమ వ్యక్తిగతమైన దానికోసం, పర్సనల్ ఎమోషన్ కోసం ఎవరన్నా సరే నిర్ణయం తీసుకున్నా నేను దాన్ని ఏం తప్పు పట్టను. వాళ్ళు ఏదో నీచులు, దుర్మార్గులు, అలా నేనేం మాట్లాడను, అర్థం చేసుకుంటాను. సరే, భార్య పిల్లలతో మాట్లాడాలనుకోవచ్చు, ఒకరు తల్లితోనో తండ్రితోనో మాట్లాడాలని చెప్పి అనుకోవచ్చు, దట్ ఈజ్ ఓకే. ఆ నిర్ణయం వాళ్ళు తీసుకునే హక్కు ఉంది. ఓకే, వాళ్ళేమి నేను చెడ్డవాళ్ళన్నాను. కానీ ఎవరైతే మొత్తం టీం యొక్క ప్రయోజనాల దృష్ట్యా తాము కొంత త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారో, అంటే తమ వ్యక్తిగతమైనటువంటి ఇది కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారో ఈ బిగ్ బాస్ టాస్క్ లోపల, డెఫినెట్గా అండి నా దృష్టిలో వాళ్ళు ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అని చెప్పి నేను అర్థం చేసుకుంటాను. శ్రీహాన్ అండి, డెఫినెట్గా నేను ఈ టాస్క్లో శ్రీహాన్కి ఎక్కువ మార్కులు వేస్తాను, ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి. అది నటన, అవన్నీ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎస్, 10 వారాల దాకా ఉంటే అప్పుడు ఫ్యామిలీ ఎలాగూ వస్తారు కదా, అప్పటి వరకు ఓకే బిగ్ బాస్ అని చెప్పి ఆ క్లారిటీతో ఉన్నాడు శ్రీహాన్. వచ్చి 5 వారాలే కదా అయ్యింది, 5 వారాలంటే ఎంత అండి, 5 ఏళ్ళు 35 రోజులు అయ్యింది అంతే కదా వచ్చి. అవును, మా అమ్మనో మా నాన్నగారితోనో నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, కానీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు టీం మొత్తానికి ఎఫెక్ట్ పడుతోంది కాబట్టి ఈ ఛార్జింగ్ నేను ఉపయోగించుకుంటే సాధ్యమైనంత తక్కువ ఛార్జింగ్ ఉపయోగించుకుందాము అని చెప్పి ఆలోచించాడు. మేము చాలా సందర్భాలలో ట్రెక్కింగ్కు వెళ్ళినప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం. మా ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్సెస్ కూడా నేను చెప్తాను, ఈవెన్ బిగ్ బాస్లో కూడా. మొన్న ఫుడ్కి సంబంధించిన ఒక వీడియో పెట్టాను నేను, రేవంత్ బాలాదిత్య వీళ్ళిద్దరూ నిర్ణయం తీసుకున్నారు ఒకే టైంకు అందరినీ కూర్చోబెట్టి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేసేలా చేయాలనేది వీళ్ళ ప్లాన్. అది కూడా వీళ్ళ ప్లాన్ ఏంటి అంటే అందరూ బాగుంటారు, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటుంటే ఆహా ఆహ్లాదకరంగా ఉంటుంది ఫ్యామిలీ అంతా. ఇది కాదు వాళ్ళ ప్లాను, ఫుడ్ సరిపోదు అన్న సమస్య రాదు, అందరూ ఒకే దగ్గర ఒకేసారి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటే అన్నటువంటి ఆలోచన. బట్ దట్ ఈస్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ బిగ్ బాస్ హౌజ్లో, ఒక్కొక్కరు ఒక్కో టైంలో తినాలనుకుంటారు. కొద్దిమంది నేను పెట్టిన వీడియో కింద కామెంట్ సెక్షన్లో చాలా చక్కగా కామెంట్స్ రాశారు. ఈవెన్ అరుణకళ్ళ గారు మీ కామెంట్ కూడా నేను చూశాను. అందరూ ఒకేసారి అంటే డైనింగ్ టేబుల్ దగ్గర తినకపోయినా ఫుడ్ ఒకే టైంకు పెట్టొచ్చు కదా అని చెప్పి మీరు రాశారు. కరెక్ట్ అండి, అది మరికొంతమంది కూడా రాసినట్టున్నారు. టైమింగ్ అండి, ఇప్పుడు మనం హాస్టల్స్లో చూడొచ్చు, మిలిటరీలో చూడొచ్చు, చాలా చోట్ల చూడొచ్చు. మిలిటరీ ఎగ్జాంపుల్ తీసుకొస్తున్నానని చెప్పి అనుకోకండి, హాస్టల్స్లో కూడా. నేను హాస్టల్లో ఉండేవాడిని, ఒక టైంకి బ్రేక్ఫాస్ట్ పెట్టేవాళ్ళు, ఒక టైం లంచ్, ఒక టైం డిన్నర్. ఓకే, ఆ టైంలో మేము వెళ్ళలేకపోయామనుకోండి, లంచ్ ఆర్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ మాకు అందేది కాదు, ఆకలితో ఉండేవాళ్ళం అంతే. లేదు మా ఫ్రెండ్కి చెప్పేవాళ్ళం, ప్లీజ్ ప్లీజ్ నేను అక్కడ వేరే పని మీద వెళ్తున్నాను, లేకపోతే సినిమాకి వెళ్తున్నాను, నైట్ డిన్నర్ కష్టం అవుతుంది, నేను ఫస్ట్ షోకి వెళ్తున్నాను, సో నువ్వు నా ప్లేట్ తీసుకొని వెళ్ళి ఆ రైస్ కర్రీ అవన్నీ కూడా నువ్వు కాస్త తీసి పెట్టు, నేను వచ్చాక తింటాను, ఇలా చెప్తూ ఉండేవాళ్ళం. ఒకే టైంకి అందిస్తారు, సో వీళ్ళకి సరిపోయింది వీళ్ళకి సరిపోలేదు అన్న ప్రశ్న రాదనమాట. నువ్వు ఆ టైంకి రాలేదు తినలేదంటే కడుపు మాడుతుంది, మార్చుకో, అలా ఉండేవాళ్ళు. ఈవెన్ మిలిటరీలో కూడా రకరకాల విభాగాలు ఉంటాయి. సీతాఫలం మండి, అక్కడి నుంచి మనము తీసుకొని
ఇక లోపలికి వెళుతూ ఉన్నా కొద్దీ, అంటే సీతాఫలం అంటే రైల్వే కాలనీస్ ఉంటాయి, ఇంకొంచెం లోపలికి అలా అలా వెళుతూ ఉన్నా కొద్దీ మిలిటరీకి సంబంధించిన జోన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇటు సికింద్రాబాద్లో ప్యాట్నీ నుంచి మొదలుపెట్టి జిమ్కానా గ్రౌండ్స్ ఉంది కదా, ఆ లోపలికి మీరు వెళుతూ ఉన్నా కొద్దీ అటు ఫ్లాజా సైడు, ఇటు కార్ఖానా సైడు, అలాగే ఏఓసీ గేట్ ఉంటుంది, రామకృష్ణాపురం బ్రిడ్జు, ఆ మొత్తం ప్రాంతం ఉంటుంది చూడండి హైదరాబాద్లో, కంటోన్మెంట్ ఏరియా. ఓకే, కంటోన్మెంట్ ఏరియాలో మిలిటరీ వాళ్ళు ఉంటారు, ప్రతిరోజు వాళ్ళు కవాతు చేస్తూ ఉంటారు, పనులు చేస్తూ ఉంటారు. వాళ్లకు ఫుడ్ ఒకే టైంలో పెడుతూ ఉంటారు ఎవరైతే ఆ క్యాంపులో ఉన్నారో. సరే ఇళ్లలో ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు ఇంటికి వెళ్ళి తినేస్తూ ఉంటారు, అది వేరే విషయం. క్యాంపులో ఉన్నారనుకోండి వాళ్ళు, డెఫినెట్గా వాళ్ళు ఆ టైంకు తినాల్సిందే. లేకపోతే ఏమవుతుందంటే అందరికి సరిపోదు. ఒక్కొక్కరికి వదిలేశారనుకోండి, ఒకరు వచ్చి 10 రోటీలు తినొచ్చు, ఒకరు 15 తినొచ్చు, ఒకరు 20 తినొచ్చు, మంచి కూర కుమ్మేసేయచ్చు, తర్వాత ఎవరైతే వస్తారో వాళ్లకు తక్కువ రావచ్చు, ఇలాంటి సమస్యలు వస్తాయి. సో ఇప్పుడు ఇదెందుకు నేను తీసుకొచ్చానంటే మొత్తం అండి, ఇప్పుడు ఈ పాయింట్ నేను ఎందుకు తీసుకొచ్చానంటే అందరి గురించి ఆలోచించడము, అందరికీ సరిపోయే విధంగా ఆలోచించడము, ఆ కోణంలో ఆలోచించడము, అలా కొద్దిమంది మాత్రమే ఆలోచించడానికి ప్రయత్నం చేస్తారండి. అంటే వ్యక్తిగతమైన స్వార్థము వర్సెస్ హోల్ టీం, ఎవరూ ఇబ్బంది పడకూడదు టీంలో అని ఆలోచించే తత్వం చాలా కొద్దిమందిలో ఉంటుంది, బాలాదిత్యలో ఉంది ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే. అలాగే ఇప్పుడు ఈ టాస్క్లో కూడా శ్రీహాన్, అరే నేను ఎక్కువ పర్సంటేజ్ ఉపయోగించుకున్నాను అంటే టీంలో ఉన్న చాలామంది ఇబ్బంది పడతారు, నిజంగా అవసరాలు ఉన్నవాళ్ళు, నాకంటే అవసరాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ సత్య అనే వాళ్ళ మదర్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బెడ్ మీద పడుకొని ఉన్నారు, ఆమె చేత మాట్లాడిస్తే బాగుంటుంది, ఇలా ఆలోచించుండొచ్చు. అలాగే సుదీప కూడా ఎక్కువగా శ్రీ సత్య గురించి ఆలోచించింది. సరే శ్రీ సత్య లైట్గా తీసుకుంటూ నాకేం ప్రాబ్లం అది ఇది అని చెప్పి తినుకుంటూ ఆమె మాట్లాడుతోంది, కానీ వీళ్ళు మాత్రం ఎక్కువగా టీం గురించి ఆలోచించారు. ఆదిరెడ్డి ఏంటంటే తన పర్సనల్ ఎమోషన్స్, ఎందుకంటే చిన్న పాపను వదిలిపెట్టి వచ్చాడు కాబట్టి, 1 ఇయర్ కన్నా తక్కువ ఉన్న బేబీ కాబట్టి ఒకసారి మాట్లాడితే బయట ఉన్న విషయాలు కొంత తెలిసే అవకాశం ఉంది, హింట్ వచ్చే అవకాశం ఉంది, ఎమోషనల్గా రీఛార్జ్ అయ్యే అవకాశం ఉంది, తన గేమ్ బూస్టప్ అయ్యే అవకాశం ఉంది. ఈ కోణంలో ఆదిరెడ్డి ఆలోచించాడు. సో ఆయనకు డెఫినెట్గా లాభం, భార్యతో మాట్లాడాడు, ఆమె కూడా చక్కగా మాట్లాడింది. సో ఆయనకు లాభం, ఎమోషనల్గా లాభము, ఒక బలాన్ని ఆదిరెడ్డి సంపాదించాడు ఆ వీడియో కాల్ వల్ల. సుదీప అండ్ శ్రీహాన్ ఏమో, ఈవెన్ సుదీప కూడా కొంత బలాన్ని సంపాదించింది. సుదీప బలాన్ని సంపాదించడానికి కావాల్సినట్టుగా డిజిట్స్ అక్కడ డిజైన్ చేయబడి ఉన్నాయి, 30-35%, 40%. శ్రీహాన్ పరిస్థితి అయితే మరి దారుణం. అయితే అండి, ఇలాంటి టాస్క్లు పెట్టినప్పుడు బిగ్ బాస్ ఏం చేస్తుంటాడంటే మళ్ళీ వీకెండ్ వీళ్ళకు ఉత్తరాలు పంపించడమో, తర్వాత మళ్ళా నెక్స్ట్ వీక్ గాక ఆ నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ ఉత్తరాలు అని చెప్పి ఇంకో టాస్క్ పెట్టడమో, అలాంటి గోల ఏదో పెడతాడు. అప్పుడు మళ్ళా చర్చ వస్తుంది, శ్రీహాన్ వర్సెస్ సంబడి ఎల్స్ పెడతాడు. శ్రీహాన్ అసలు అప్పుడు ఏం మాట్లాడలేదు కదా, కేవలం మటన్ తీసుకున్నాడు, సో అతని కోసం నువ్వు నామినేషన్ త్యాగం చెయ్యి, ఇలాంటిది ఏదో రచ్చ చేయడానికి బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నట్టున్నాడు ముందు ముందు, అందుకని చెప్పి ఈ విధంగా డిజైన్ చేశాడు. సో ఇక్కడ మనం ఎవరిని తిట్టేది లేదు, ఏమీ లేదు, బట్ ఓవరాల్గా టీం గురించి ఆలోచించిన వాళ్ళు మాత్రం నా దృష్టిలో డెఫినెట్గా 10 రెట్లు బెటర్ అని చెప్పి నేను అంటాను. తర్వాత గీతు, ఆమె కామెడీగా మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూ శ్రీహాన్ దగ్గర కూర్చొని డైనింగ్ టేబుల్ దగ్గర ఆ మటన్ కూరను తినడము మనం గమనించవచ్చు. మనమ్మే కదా, నేను నీ చెల్లిని కదా, మనమ్మే కదా అని చెప్పి ఆమె తినడానికి ప్రయత్నం చేయడం మనం గమనించవచ్చు. మా ప్రాంతంలో అయితే ఏంటి ఇది, కొన్ని కొన్ని పదాలు ఉపయోగిస్తారులేండి. అంతకుముందు బిగ్ బాస్ చికెన్ పంపించినప్పుడు కూడా ఆమెకే పెట్టాడు, ఆమె తిన్నది, మళ్ళీ బయటికి తీసుకొచ్చి, అంటే బయటికి తీసుకెళ్ళొద్దని బిగ్ బాస్ చెప్పినప్పటికీ బయటికి తీసుకెళ్ళి అందరినీ ఊరించుకుంటూ తిన్నది. ఆదిరెడ్డి ఆమె చికెన్ ముక్కల్లోంచి కొంచెం తీసుకొని తిని బిగ్ బాస్కి చెప్పుకుంటావో ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని చెప్పి ఆయన అన్నాడు, మనం చూసాము. ఈమె ఫుల్గా చికెన్ తిన్నది,
ఆ తర్వాత బాలాదిత్యకు సంబంధించిన స్టార్ ఆఫ్ ది వీక్ ఏదో వస్తే అది ప్యాకెట్ ఓపెన్ చేసి అది తినడం మనం గమనించాము. సో ఇప్పుడు శ్రీహాన్కు సంబంధించి ఈమె తెలివితేటలు ఏంటంటే తినడం ఒక్కటే కాదండి, స్వామి కార్యం స్వకార్యం రెండు అవుతాయి అని ఓ పక్క తిండి లాగించవచ్చు, మటన్ ముక్కలు పంటి కింద వేసుకొని పచక్క చక్క అని చెప్పి నమిలి పండగ చేసుకోవచ్చామె. రెండో విషయం ఏంటంటే స్క్రీన్ స్పేస్ దక్కుతుంది. శ్రీహాన్ వాళ్ళ మదర్ తయారు చేసిన మటన్ని లోపలికి పంపించినప్పుడు శ్రీహాను బాధపడుతూనో ఆనంద బాష్పాలు రాలుస్తూనో తల్లిని గుర్తు చేసుకుంటూనో ఏదో తినడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ టైంలో శ్రీహాన్ పక్కన గనక మనం ఉంటే మనం స్క్రీన్ స్పేస్ గ్రాబ్ చేయొచ్చు, మనం అటెన్షన్ గ్రాబ్ చేయొచ్చు. ఖచ్చితంగా శ్రీహాన్ మీద కెమెరా ఫోకస్ అవుతుంది, సో దట్ నా మీద కూడా ఫోకస్ అవుతుంది. అలా నేను హైలైట్ అవ్వచ్చు. అక్కడ నేను రెండు మూడు కామెడీ డైలాగులు కొట్టానంటే జబర్దస్త్వి అలా పడుంటారంతే కొంతమంది పిల్లనిబ్బీలు. ఇలా రకరకాల ప్లాన్స్. ఆదిరెడ్డి లోపలికి వెళ్తున్నప్పుడు కూడా మీరు చూసారా ఆమె డ్యాన్స్ చేయడము, అక్కడిదాకా వెళ్ళడానికి ప్రయత్నం చేయడము మీరు గమనించారా? సో దట్ కెమెరా ఆమె మీదకి ఫోకస్ అవుతుంది, స్క్రీన్ స్పేస్ గ్రాబ్ చేయడానికి ప్రయత్నం చేయడం. ఈ రకంగా గీతు ముందుకు కొనసాగుతుంది మనం చూస్తున్నాం. అలాగే ఈరోజు ఏముందో మనం చూస్తున్నాము. గీతును లోపలికి పిలిచి బిగ్ బాస్ ప్రత్యేకంగా ఆమెకు ఒక టాస్క్ అప్పగించడము. నిజానికి ఇలాంటి టాస్క్ సుదీపాకి ఎందుకు అప్పగించలేదో నాకు అర్థం కాలేదు. ఎవరైతే నామినేషన్స్ రిస్క్లో ఉంటారో అలాంటి వాళ్ళకి ఇలాంటి టాస్క్ అప్పగిస్తే చాలా బాగుంటుంది. సుదీపాకి ఎందుకు అప్పగించలేదు, పోనీ మెరీనాకి ఎందుకు అప్పగించలేదు, గీతు ముద్దుబిడ్డ గీతుకు అప్పగించాడు బాలాదిత్య చేత సిగరెట్ మాన్పించు ప్రయత్నం చెయ్యి అని. మరి బాలాదిత్య సిగరెట్ మానతాడా లేదా మనకు తెలియదు. సిగరెట్ ఏంటంటే బ్రెయిన్లో అది కొడుతూ ఉంటుంది, నికోటిన్ గంట కొట్టినట్టు కొడుతుంటుంది తే అని చెప్పి. అది అంటే బ్రెయిన్కు సంబంధించిందనమాట. చాలా కష్టం సిగరెట్ అలవాటు మానుకోవడం అన్నది. బిగ్ బాస్ 1లో ఆదర్శ్ మానేశాడు మనం చూసాము, అంత ఈజీ కాదు. ఓకే, ఒకవేళ నిజంగా మానేస్తాను అని చెప్పి అన్నాడంటే గ్రేట్, అది చాలా చాలా గ్రేట్. ఒకవేళ మానేయలేను నేను అన్నా కానీ నేనేం దాన్ని తప్పుగా తీసుకోను, ఎందుకంటే సిగరెట్ అనేది అంత వేగంగా మానేసేది కాదండి. ఓకే, అది చాలా చాలా కష్టము సిగరెట్ మానడము, అలవాటైన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది, చాలా టైం పడుతుంది. అలాంటి టాస్క్ ఒకటి ఆమెకి ఇచ్చాడు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి, అదంతా కూడా మనం గమనించవచ్చు. ఇక రేవంత్ ఆయన పడుకున్నాడు, లోపల నుంచి ఒకరు వచ్చి ఏంటి మోగాయి కుక్కలంటే నేనే జస్ట్ నేను ఇలా ఆలోచిస్తున్నానంతే అని చెప్పి అన్నాడు. పడుకున్నాను అని చెప్పి మాత్రం రేవంత్ తన జీవితంలో ఒప్పుకోడండి, నిద్రపోయాను అని చెప్పి ఒప్పుకోడు. అవునాయా బాబు నిద్రపోయాను, నా వల్ల తప్పు జరిగింది, ఒప్పుకోవాయా బాబు రేవంత్ నిజాయితీగా, ఒప్పుకుంటే సరిపోద్ది కదా. సర్లేండి, 5% అయితే తగ్గించాడు బిగ్ బాస్, అది మనం చూసాం. గీతు విషయంలో కూడా 5% తగ్గించాడు బిగ్ బాస్, అది మనం చూసాం. నెక్స్ట్ వీక్ ఎక్కువగా రేవంత్ను కెప్టెన్సీ విషయంలోనూ, అలాగే ఈ నిద్రపోయి కుక్కలు మురిగి 5% తగ్గింది కదా ఆ విషయంలోనూ ఫుల్గా టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం మరి మనం ఈరోజు ఏం జరుగుతుందో ఆసక్తికరంగా. అది విషయం, ధన్యవాదాలు.